ప్రజల కోసం వారి యొక్క సంక్షేమం కోసం
ఇటువంటి ఎడ్యుకేషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు మరి నిలబడ్డారు కూడా టీఆర్ఎస్ పార్టీ అనేటువంటి విషయాన్ని ఏది సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మీ అందరి సహకారంతో తప్పకుండా ఈ ప్రభుత్వం ఇంకా ముందుకు చేస్తుంది, పేద వాళ్ళ ఆశలు తీరుస్తుంది. నిన్న ఉన్న కేటీఆర్ గారు ఎందుకు చెప్పిందంటే ఇది 2-3 ఏళ్ల నుంచి చెప్తుంది. దాంట్లో ఏంటి, జిఎస్టీలో విలీనం చేయమని. ఎందుకు విలీనం చేయమంటున్నాం? 10,000 ఎకరాలలో కంటోన్మెంట్ ఉంది, కానీ పేదవానికి ఇల్లు కట్టాలంటే మరి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఉన్నది. ఇదే కంటోన్మెంట్ విలీనం అయితే ఇటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఈ యొక్క నియోజకవర్గంలోనే 15,000 ఇల్లు కట్టడానికి అవకాశం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళ ఫెసిలిటీస్ ఇవ్వాలన్న ఇబ్బంది, వాళ్ళకి ఏదైనా డెవలప్మెంట్ చేయాలన్న ఒక ఇబ్బంది, సంక్షేమ కార్యక్రమాలు చేయాలన్న ఇబ్బంది. కంటోన్మెంట్ బోర్డు మాత్రం పేరుకు మాత్రం ఉంది, కానీ వాళ్ళ దగ్గర డబ్బు లేవు, వాళ్ళ ధైర్యం కూడా లేదు. ఢిల్లీ నుంచి డబ్బు తెచ్చేంత ధైర్యం కూడా కంటోన్మెంట్ సిబ్బందికి లేదు. కాబట్టి మేము అంటున్నాం, ఈరోజు హైదరాబాద్ సిటీలో సనత్ నగర్ కానీ ఒకవైపున సికింద్రాబాద్, రెండో వైపున సుబ్లిన్స్ కానీ ఖైరతాబాద్, ఆ పక్కన ఉంటే మల్కాజిగిరి కానివ్వండి, అదేవిధంగా మేడ్చల్ కానివ్వండి, ఉప్పల్లాపూర్, ఈ ప్రాంతాలంతా అభివృద్ధి జరిగి మరి కంటోన్మెంట్ అభివృద్ధి జరగకపోవడం అనేది మరి ఎంత బాధాకరమో ఉందని ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది. ఓన్లీ బికాస్ ఇది డిఫెన్స్ లో ఉండడం వలన మరి ఇక్కడ డెవలప్మెంట్ పుట్టుబడుతున్నటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం, కంటోన్మెంట్ నాయకులు, కంటోన్మెంట్ ప్రజలు మీరందరి ఆశీర్వాదాలు నిరంతరంగా సాయన్న గారికి ఉండాలి. వాడు 2-3 ఏళ్ళు ఈ పేదవాళ్ళ కోసం బతకాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రజల కోసం ఆలోచించేటువంటి నాయకులు మరి నిరంతరంగా మన కోసం ఉంటే మనం ఎంతో సేవ చేసిన వాళ్ళ బయట